महात्मा गांधी गारी जयंती सदर्भंग मनस्फूर्ति अंदर की शुभाकांक्ष इंको महोन्नत नायक श्री लाल बहादुर शास्त्री जयंती दाने अंदर की ना हृदयपूर्वक शुभाकांक्ष चलो इन दशाब्दाल तरवा मैं समाधि इन दशाब्दाल दाटतना काज की वारे गुर्तको मन इतमी कुर्चुना इकड़ा अंत देश मतलब अंदर की अंजलि घटे वार निस्वार्थ देशा सेव चार इन पोगटको एंत निजाइती सूचिस्ट मुख्यना गांधी जयंती रोजना मछिलीपट्नम मुसलीपट्नम अंदर बंदर का पीलचे मछिलीपट्नम चला प्रत्येकता दी देश मत्तानिकी जातीय जेंडा रूपदिद्दिन नेल पिंगळि वेंकय्य गारु जन्मिंचिन नेल అలాంటి నేల నుంచి ఈ రోజున గాంధీ జయంతి జరుపుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. బందర్ జాతి ఉద్యమానికి ఇది చాలా పునీతమైన నేల ఇది. ముఖ్యంగా మనకి ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ ఇక్కడ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టబడింది. స్వరాజ్యం కోసం నినాదాలు జోరందుకున్న సమయంలో పోరాటాలు ఎక్కువైన రోజు సమయంలో చాలా జాతీయ ప్రేరణ తోటి మనదైంది అని చెప్పి జాతీయ ప్రేరణ కోసం పెట్టింది నేషనల్ కాలేజ్ మన మచిలీపట్నం అది. గాంధీ గారు కూడా దివ్యసీమలో అనేక పర్యాయాలు పర్యటించారు. నాకు తెలిసి 2-3 సార్లు పైనే వచ్చారు ఇక్కడికి. రెండోసారి వచ్చినప్పుడు 1921లో నేషనల్ కాలేజ్లో ఆయన ప్రత్యేకించి ఆయన లెటర్ రాసింది ఈరోజుకి అందరికి గుర్తుంటా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా గాంధీ జయంతిని మొక్కుబడిగా జరుపుకోవడం కాకుండా ఈ రోజున శిథిలావస్థకి చేరుకొని సరైన విధి విధానాలకి నోచుకోలేకుండా ఈ నేషనల్ కాలేజీని నిజంగా దాన్ని కాపాడుకోవటం దాని తాలూకు గొప్పతనం కోసం ఎంత మహానుభావులు అయితే వచ్చారు అక్కడి నుంచి మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పింగళి వెంకయ్య గారు అడవి పాపిరాజు గారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అలాగే మన దత్తాత్రేయులు అని చెప్పి ఆంకాలజిస్ట్ పద్మ అవార్డు గ్రహీత నోరి దత్తాత్రేయులు అని చెప్పి ఆంకాలజిస్ట్ ప్రపంచ రినౌండ్ ఆంకాలజిస్ట్ ఇలాంటి మహానుభావులు ఎందరో వచ్చారు ఈ కాలేజ్ నుంచి. కొంతమంది అధ్యాపకులు గాను కొంతమంది విద్యార్థులుగాను ఉన్న పరిస్థితి వాళ్ళందరూ అంత గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న కాలేజ్ కానీ విద్య చెప్పిన కాలేజ్ కానీ ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉండటం నిజంగా గాంధీ గారి స్ఫూర్తిని ప్రభుత్వం చిత్తశుద్ధిగా తీసుకెళ్లాలంటే ఒకసారి నేషనల్ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది అది నాకు తెలిసేది సరైన పరిస్థితిలో లేదనేది నాకు చెప్తా ఉన్నారు. ఈ రోజున యాక్చువల్గా దీనికి సరైన ప్లాట్ఫామ్ నా ఉద్దేశంలో ఇక్కడికంటే కూడా గాంధీ గారు తిరిగిన నేల గాంధీ గారు ఉన్న నేషనల్ కాలేజీలో కనుక వెలుండడానికి మరింత బాగుండేదని నా మనస్ఫూర్తిగా నాకు నా ఆకాంక్ష అది. ఈ కుదిరితే ఈ ట్రిప్నో లేదంటే ఏదో ఒక సమయంలో గాంధీ గారు అడుగుపెట్టిన ఆయన రాసిన ఈ నేషనల్ కాలేజీలో ఒకసారి వెళ్ళి దాన్ని సందర్శించాలని నా కోరిక అది త్వరలోని తీరుతుందని ఆశిస్తున్నాను. ఇందాక పాట వింటూ ఉంటే రఘుపతి రాఘవ రాజారాం అనేది మన దేశం తాలూకు సనాతన ధర్మం తాలూకు గొప్పతనం ఏంటంటే ఏ మతాన్నైనా సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది అనేది. రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది యాక్చువల్లీ ఈశ్వర్ అల్లా తేరేనాం అనే వాక్యం లేదు. అది మొత్తం అది శ్రీరామచంద్రమూర్తికి అది భక్తి పాట అది. కానీ గాంధీ గారు దాన్ని మార్చి ఈశ్వరుడు అల్లా మొత్తం నువ్వేని చెప్పే ఆ వాక్యం ఆయన చేసింది. అది మనందరం యాక్సెప్ట్ చేసాం అది. ఎందుకంటే ఈ నేల ఎప్పుడు
ఒక విభిన్నమైన మతాలకు దీన్ని దిగి గుండికి హత్తుకునే గుండెకి గుండెలోకి తీసుకునే నేల ఇది అందుకనే ఇంకెక్కడ కూడా ఏ ప్రాంతంలో ఏ దేశంలో కూడా వారి ఈ ఈ వారికి భక్తి పాటల్ని ఎవరు మార్చలేరు ఏమా ఏ ధర్మం తీసుకున్నా కానీ ఒక సనాతన ధర్మమే అన్ని ధర్మాలని కలుపుకలగలదు దానికి నిదర్శనమే రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర అల్లా తేరే నామం యాక్చువల్గా సంపూర్ణంగా అది రామునికి సంబంధించిన పాటని ఈశ్వర అల్లా చేయడంలోనే మన దేశం తాలూకు ఔన్నత్యం మన సనాతన ధర్మం తాలూకు ఔన్నత్యం తెలుస్తూ ఉంటుంది అలాంటి దేశంలో మనం ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడాలి అలాగే అలాంటి దేశం తాలూకు ఔన్నత్యాన్ని మరింతగా పెంచిన గాంధీ గారికి మనందరం రుణపడి ఉంటాం చాలా త్యాగాలతో కూడుకుంది ఈ రోజున సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఇవన్నీ చేయడానికి తనకి గాంధీ గారికి ప్రేరణ ఈ హెన్రీ డేవిడ్ థోరో అని మన వాల్డెన్ పాండ్ ఒక ఆయన అనుభవాలు రాసిన హెన్రీ డేవిడ్ థోరో అమెరికన్ సివిల్ వార్లో మెక్సికన్స్ మీద ఎందుకు యుద్ధం చేయాలి నేను ట్యాక్స్ కట్టమంటే నేను కట్టను అంటే దానికి ఆయన్ని జైల్లో పెట్టారు అలాగే సహాయ నిరాకరణ ఆయన నుంచి తీసుకుంది అలాగే లియో టాల్స్టాయ్ కూడా గాంధీ గారి మీద చాలా అమితంగా ప్రభావితం చూపించిన వ్యక్తులు ఈ రోజున మనకి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ చాలా స్వాతంత్ర ఉద్యమాలను కానీ ఇవన్నీ తీసుకుంది హెన్రీ డేవిడ్ థోరో మన లియో టాల్స్టాయ్ దగ్గర ప్రేరణ తీసుకున్నారు గాంధీజీ గారు అలాంటి ప్రేరణ ఉన్న నేల ఇది మన మచిలీపట్నం చాలా ఆశ్చర్యం కలిగింది మొన్న మార్చిలో మనం జనసేన ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నప్పుడు దారి పొడవుతో దాదాపు 10 లక్షల మంది సభలో సభాస్థలిలో ఉండి దారిపుడు లక్షలాది జనం ఉన్నప్పుడు 11 గంటలకు కూడా ఆ సభాస్థలి దగ్గర జనం ఉంటే నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది అన్నిటికంటే కూడా చాలామంది మాట్లాడుతుంటారు థియేటర్స్లో జాతీయ గీతం వేస్తే కొంతమంది లెగుస్తారు కొంతమంది నిలబడరని చెప్తూ ఉంటారు బందర్ నేల తాలూకు గొప్పతనం పింగళి వెంకయ్య గారు పుట్టిన తిరిగిన నేల తాలూకు విశిష్టత ఏంటంటే సహజంగా దేశంలో చాలా చాలా అరుదుగా జరుగుతాయేమో నేనైతే కాంటెంపరీ వర్తమాన సమయంలో నేనైతే ఏ రాజకీయ సభలో కూడా చూడలేదు ఒకసారి జాతీయ గీతం ఆలపిస్తాం అని అందరూ లేచి నుంచోండి అంటే 10 లక్షల మంది మన బందరు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి లేచి నుంచొని పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి దాన్ని నిలబడిన విధానం నాకు చాలా చాలా కదిలించేసింది అంటే నిజంగా కనుక మనం చిత్తశుద్ధిగా ఉంటే 10 లక్షల మంది జనం కూడా ఒక థియేటర్లో కొద్దిమంది జాతీయ గీతం వస్తే నుంచోకుండా ఉంటారేమో కానీ 10 లక్షల మందిని ఏకతాటి పైన జాతీయ వందన మన జాతీయ గీతానికి వందనం చేసే అందరినీ నిలబెట్టిన గొప్ప నేల ఇది మచిలీపట్నం అలాంటి నేల మీద ఈ రోజున గాంధీజీ గారి జయంతి జరుపుకున్నందుకు మనస్ఫూర్తిగా ఈ మచిలీపట్నం నేలకి మేమందరం సర్వదా కృతజ్ఞత చూపిస్తాను అంత గొప్ప నేల ఇది ఈ నేల మేము కోరుకుంటుంది కూడా స్వాతంత్ర ఉద్యమానికి పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేసి ఎంత దీన్ని తీసుకొచ్చారు కరప్షన్ తోటి దౌర్జన్యంతో రౌడిజంతో ఈ మునిగిపోయిన మన భారతదేశానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాదాపు $8,000 బిలియన్ ఎక్కడో స్విస్ బ్యాంక్స్లో ఉన్నాయని చెప్పేసి అధికారికంగా చెప్తూ ఉంటారు ఇక్కడ కష్టాన్ని శ్రమని దోచేసుకొని విదేశాల్లోకి దాచుకోవటం దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి కూడా విదేశాలకు ఎంత సంపద తరలించారో తెలుసు మీకు ఇవన్నీ తీసుకురావాలంటే వస్తాయో లేదుగా తెలియదు కానీ ఇంకా భవిష్యత్తులకు దోపిడీ ఆగాలి అంటే ఎక్కడో చోట అది మొదలు పెట్టాలి ఈ రోజున మనం 2 అక్టోబర్ ఈ రోజున మచిలీపట్నంలో చేసుకున్నాం నా కోరిక వచ్చే సంవత్సరం 24 ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటు చేసి గాంధీ జయంతిని మళ్ళీ బందర్లో జరుపుకోవాలి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నేను ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా అన్నీ సంపూర్ణంగా ఒక్కళ్ళు చేయలేము అన్నీ సమిష్టిగా కలిస్తేనే కొన్ని మార్పులు తీసుకురాగలం సో రాజకీయ పరిస్థితుల్లో కూడా మన గాంధీ గారిని చూసి నేర్చుకోవాల్సింది గాంధీ గారి గొప్పతనం గురించి చెప్పాలి అంటే అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ గారికి ఎన్ని విభేదాలు ఉన్నాయో తెలుసు మహాత్మా గాంధీ గారి ఔన్నత్యం తెలియడానికి ఒక్క ఉదాహరణ
ఇన్ని పూనా యాక్ట్లు సంబంధించి కానీ ఆ పూనాలో జరిగిన చర్చల్లో కొన్ని గాంధీ గారితో ఎంత అంబేద్కర్ గారు ఎంత విభేదించినా కానీ గాంధీ గారి గొప్పతనం సమకాలీన రాజకీయ నాయకుల్లాగా మన ముఖ్యమంత్రిలా కాకుండా ఒక మాట అంటే మళ్ళీ కూర్చొని అకారణంగా రకరకాల కేసులు పెట్టి నిరసన తెలిపితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టేసి బాధ్యతలు తీసుకుంటే నిర్వర్తిస్తే జైల్లో పెట్టేసి అలా కాకుండా అభిప్రాయ భేదాలు ఉంటాయి రాజకీయాల్లో. ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇది మంచిదా కాదా, లేదంటే ఈ నిర్ణయం వల్ల అందరికీ న్యాయం జరగట్లేదని ఒక అంబేద్కర్ గారు చెప్పింది. ఇవన్నీ చాలా ఒక లోతైన అవగాహనతో చూడాల్సింది, ఒక ఈగిల్ ఐవ్యూతో చూడాల్సింది. అసలు గాంధీ గారు ఆ రోజున అంబేద్కర్ గారికి నాకు పడదని చెప్పేసి ఆయన ఇన్ని అనుకొని అది మనకి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన చైర్మన్గా చేయడం, రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ప్రతిపాదించింది గాంధీజీ గారు. అంబేద్కర్ గారు లాంటి ఒక మేధావిని, అంత గొప్ప దేశభక్తుని సేవలు ఉపయోగించుకోవాలి, ఆయన ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి ఆయన ఒక సముచిత స్థానం, రాజ్యాంగ నిర్మాతగా కల్పించిన స్థానం అది గాంధీ గారిది. అంటే తనతో విభేదించినా కానీ, తనతో గొడవ పడ్డా కానీ దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎవరితో ఉన్నా కలవాలంటే ఖచ్చితంగా కలుస్తారు. అందుకని గాంధీ గారి ప్రేరణ కానీ తీసుకోవాలి మనం. అంటే విభేదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజాక్షేమం కోసం విభేదాలు మరిచి కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే నాకు ప్రత్యేకించి ఈరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ వైసీపీ మీద కానీ నాకు ప్రత్యేకించి ఏ రోజు నాకు వ్యక్తిగతంగా నాకు వారితో గొడవలు లేవు. వారి పాలసీలు సరిగ్గా లేవని చెప్పి విభేదం తప్ప వారిని కించపరచాలని కానీ వారిని తిట్టాలని కానీ వారితో ఎదురు తిరగాలని నాకేం ఉండదు. ఈరోజున గ్రామ స్వరాజ్యం అనే దాన్ని సంపూర్ణంగా చంపేశారు. ఏదైతే మనకు ఈయన చూసి కూర్చొని తూతు మంత్రంగా మాట్లాడతారు, కానీ నిజంగా గాంధీ గారికి నిజమైన నివాళి గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటం, అది చేయలేకపోయారు ఈరోజున. ఎందుకంటే విశిష్ట అధికారులు అన్నింటినీ తీసేశారు. సో ఈ పరిస్థితుల్లో తిరిగి గాంధీ గారు కోరుకున్న ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరిక జనసేనకి చాలా బలంగా ఉంది. ఈ ఎన్నికలు చాలా కష్టమైనవి. గాంధీ గారి సిద్ధాంతం కూడా సాధ్యమైనంత మేరకు చాలా అహింస మార్గంలో సహాయ నిరాకరణ ఇలా చేయటం, అవసరమైతే దెబ్బలు తినటం, జైళ్ళకి వెళ్ళటం, త్యాగం చేయటం మీద ఉంటాం. కానీ బ్రిటిష్ వాళ్ళలాగా మన నల్లదొరలు లేరు ఇక్కడ. మన సమకాలీన రాజకీయ నాయకులు అంత బ్రిటిష్ వారికి ఉన్నంత సంయమనం కూడా లేదు వీళ్ళకి. చాలా అడ్డగోలుగా, ఎందుకంటే మన వాళ్ళే కదా, బయటవాడికి ఇంకా భయం ఉంది, తెల్లవాడికి భయం ఉంది బ్రిటిష్ వాడికి. కానీ మన నాయకులు మన నేల నుంచి వచ్చిన వాళ్ళకప్పుడు వీళ్ళకి అసలు భయం లేదు, మనల్ని బాగా విడతీయచ్చు. బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకా బాగా విడతీయగలరు వీళ్ళు. అందుకని ఒకసారి గాంధీ గారి అహింస సిద్ధాంతాలను మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా, సమయం ఎంత పాటిద్దాం అనుకున్నా, కానీ ఒకసారి ఈ వర్తమాన రాజకీయ నాయకులు చేసే పరిస్థితి ఒకసారి సంపూర్ణంగా గాంధీ గారి అహింస మార్గాలను తీసుకెళ్లేని పరిస్థితి ఏర్పడుతూ ఉండదు. ఒకసారి నేను ఆయనకి క్షమాపణలు చెప్పే మనసులో ఒకసారి ముందుకెళ్తూ ఉంటాను. ఈ సమకాలీన పరిస్థితులు అలాంటివి. కానీ నిజంగా రాజకీయ నాయకులు కనుక, ఏలే రాజకీయ నాయకులు కనుక చిత్తశుద్ధిగా నిజంగా ఒక విధి విధానాలు తెలితే ఖచ్చితంగా సివిల్ డిజోబీడియన్స్ ద్వారా మనం చాలా సాధించవచ్చు. అలా ఆ దిశగా పాలిటిక్స్ వెళ్తే నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఈ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన బండి రామకృష్ణ గారికి, ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులకి, అలాగే దీన్ని వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పుకోవడానికి, జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన వ్యక్తి, ఒక తరం పెద్దవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఒక పూట భోజనం చాలామంది పెద్దలు 60 ఏళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ యుద్ధం జరిగిన సమయంలో ఒక పూట భోజనం మానేస్తే మీరు మన సైనికులకు అందుద్ది అనే ఒక నినాదం, చాలామంది వాడి జీవితకాలం భోజనం మానేస్తారు, ఒక పూట వారానికి ఒక రోజు భోజనం మానేయమని చెప్పి. అలాంటి ప్రేరణ గల గొప్ప నాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే ఆయన మొత్తం వదిలేసి వచ్చిన, అంటే ప్రభుత్వ వాహనం కూడా వదిలేసి ఆయన బస్సులో వెళ్ళిపోయిన మహానుభావుడు. వాళ్ళందరి ప్రేరణతో వచ్చే తరాలకి విలువలతో కూడిన రాజకీయం అందించాలి, ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ చేయాలి,
కలుషితమైపోయిన రాజకీయాల్లో నుంచి ఒక బురదలోంచి ఒక కమలం ఎలా పుడుతుందో ఈ కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన అనే కమలం కూడా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రయత్నం చేస్తున్నాం. మట్టి పడద్దని మాకు తెలుసు రాజకీయాల్లో, కానీ వీరి ప్రేరణ తీసుకొని ప్రజల కోసం మేము ముందుకెళ్తున్న ఈ తరుణంలో అందరి ఆశీర్వాదాలు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. మహాత్మా గాంధీ గారికి మరొక మారు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.